శాంతి, పని మనుషులను తీసేసి పని అంతా నేను ఎత్తునుద్దేశిందా మా అమ్మ? పాపం, ఆ వేసవి ఏదో తెప్పిస్తే పోలా. ఏంటా చూపు, నేను నీతో కాపురం చేయాలంటే ఇదర్ వీసా ఆర్ పైసా కావాల్సిందే. బ్లాక్ మెయిలింగ్ మాదా కేవలం తల్లి ఆకులాక్కున్నాడు, ఇంటికి మూతులాక్కున్నాడు వచ్చినట్టు, ముష్టిలో ముష్టి వేరే ముష్టి అన్నట్టు నేనే వేసాడుకుంటే మధ్యలో నీ కూడా వెంటరా? అరే నాకేడు తెలుసు బాబు, మీరు నా పనిలోనే ఉన్నారనే. అయ్యి బాబు, నాకెందుకులేండి బాబు, మీ పాతలుంగి ఏదైనా ఉంటే పడేయండి, మీ పేరు చెప్పి ఒళ్ళు దాచుకుంటానా? ఇది చేయకూడదు, అక్కడక్కడ ఎలా కొట్టేసినట్టుంది. నార్మ తల్లి నువ్వు మొయ్, మాకు తెల్దటి దీనికన్నా తిరిగింది ఇంకోటి ఉంది, అది తెచ్చిస్తా. నా బాబే ఎవరి కండిషన్ లుంగి మళ్ళీ చొక్కా కావాలని, బనియన్ కావాలని, డ్రాయర్ కావాలని వచ్చావు, పుచ్చి ఎగిరిపోద్ది వెళ్ళా. వాటి కోసం నేను రానండి, సూట్ ఏదైనా ఉంటే దాసి ఉంచండి, ఇంతల్లు పేద పండగ కస్తానా. ఏంటా నవ్వు, ఎక చకాలు వద్దు నీకు, మరీ అంత చినిగిపోయింది ఇవ్వకపోతే కాస్త కుట్టించవచ్చుగా. ఆ బాధ నీకేం అక్కర్లా, ఆడు గుట్టించుకుంటాడు. అయినా ఒకసారి దానం ఇచ్చిన తర్వాత దాని బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత దానం పుచ్చుకున్నోడిది, ఇచ్చినోడిది కాదు. అద్దమ్మడు దానం తీరి. ఆహా, మరి మా నాన్న దగ్గర నుంచి నువ్వు దానం తీసుకున్నావుగా, అది కన్యాదానం. ఓ, సో నా బాగోగులు నీవేగా, అదే నీ దానం తీరి ప్రకారం. నాచురల్లీ, వెరీ గుడ్. సో నా రెస్పాన్సిబిలిటీస్ అన్ని నీవే గనక నువ్వు కోరుకునే కానుకలేవో నా తరపు నువ్వే కొనుక్కుని నేనే తెచ్చాననుకోవాలి, రైట్? ఆ వీసా ఏదో సంపాదించుకో మరి. అమ్మ క్రాంతి, డబ్బేసేసింది రా శంకరం, డోంట్ వరీ, నెక్స్ట్ ప్లాన్ ప్రిపేర్ అయిపో, కమాన్. అమ్మ అనే పదం కడుపు లోపల నుంచి రావాలి, గుర్తుంచుకో. కానీ అమ్మా, కడుపులో ఎనకలు పరిగెడుతున్నాయి, తింటాకి ఏదన్నా పెట్టమ్మా. పట్టుకొస్తున్నా. ఒరే తమ్ముడు, కరెక్ట్ గా ఫాలో అవుతున్నావు, రైళ్ళ పడ్డావు రా. ఏదైపోయింది, బిర్యానీ తెస్తుందేమో. అడుగు ఏంటిది, ఏంటమ్మా ఏంటమ్మా ఇది? ఎలకల మందు. ఇదిగోనమ్మా నీకు ఫోను, నువ్వు ఇక్కడ ఊగుతూ కూర్చున్నావు, నీకు అందించలేక మేము చేస్తున్నాం. హలో, ఎవరు? ఏ హాస్పిటల్లో? అలాగా ఇప్పుడు ఎలా ఉంది? అమ్మా అమ్మా అమ్మా, వదిన వాళ్ళమ్మా పోయిందంటే. అయ్యో 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 అయ్యో, ఎప్పుడట పాపం, ఎంత పని జరిగిపోయిందమ్మా? రక్తపోట, పక్షవాతమా, లేకపోతే క్యాన్సరా? అసలు నేచురల్ డెత్, యాక్సిడెంట్, గ్యాస్ స్టవ్ పేలిపోయింది. ఓకే, స్టాప్ ఇట్. మీ దొంగ సానుభూతికి చాలా థ్యాంక్స్, మా మమ్మీకి జస్ట్ ఒంట్లో బాగాలేదు, దట్స్ ఆల్. అంతేనా? అబ్బా, అనవసరంగా ఆరున్నొక్క రాగాలు తీసి అలసిపోయాను, గొంతు కూడా పట్టేసింది. అసలు ఈ జోతి కూడా ననాలి. నాకేం తెలుసు, ఈవిడ గారి ఫేస్ చూసి ఆవిడ గారు బాల్సి తన్నేసింది అనుకున్నారు. నువ్వు కిందకి చూసినాడు, తెప్పెలా తన్నేస్తున్నావు. శుభం, విష్ యూ హ్యాపీ జర్నీ. ఎక్కడికే? మా పుట్టింటికి. వద్దని చెప్పాగా? అయినా సరే వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. నీ మొగుడు చెప్పినా ఆగవా? ఎవరు చెప్పినా ఆగేది లేదు. ఆగి తీరాలి, నేను వెళ్ళి తీరాలి. అయితే పెయింటింగ్ కంప్యూటర్ పట్రా, నాకు తేవాల్సిన అవసరం లేదు. ఈ డిమాండ్ వేసా కదరా, అది ప్రెజెంటేషన్, ఇది పెనాల్టీ. ఆగవే ఆగు, నా పర్మిషన్ లేకుండా ఒక కంపెనీ కూడా ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. హెడ్ ఆఫ్ దిస్ వర్స్ట్ ఫ్యామిలీ. చూడు మిస్టర్ సవదానుల వీర వెంకట రాజరాజేశ్వరి దేవి, 27 ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే నువ్వు కోడలివి, 27 ఫాస్ట్ ఫార్వర్డ్ లోకి వెళితే నేను అత్తని, అది మన ఈక్వల్ స్టేటస్. అంచేత ఈ ఇంట్లో నీకున్న సర్వాధికారాలు సర్వహక్కులు నాకు ఉంటాయని మర్చిపోకు. అటులే వామ్మో వామ్మో వామ్మో, ఇది రివర్స్ అయిపోయి రెచ్చిపోతుందిరా, ఇంకా నాకు ఇంట్లో దిక్కెవరు చూస్తావేరా నాలుగు సన్నక. చూడండి అర్ధమొగుడు గారు, కోడరికం ఆడదాని సౌభాగ్యం అయితే ఇల్లరికం మగాడి దౌర్భాగ్యం. కోడరికం వద్దంటూ సౌభాగ్యాన్ని కోల్పోయిన నువ్వు గొప్ప, ఇల్లరికం రానంటూ దౌర్భాగ్యాన్ని తప్పించుకున్న మీ ఆయన గొప్ప. ఒక్కసారి ఆలోచించుకో, మెట్టినీటి మెట్లెక్కి నీ బతుకు చక్కదిద్దుకో.